చివరికి మాట సారీ చీకటి బాగుండు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పాలిటీషియన్ పొన్నాల లక్ష్మయ్య గారు. ఆయన ఈ మధ్యనే పార్టీ చేంజ్ అయ్యారు, బీఆర్ఎస్లోకి వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. కాంగ్రెస్ పార్టీలో 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం తర్వాత మీ నిష్క్రమణ చాలామందిలో బాధ అనిపించింది. ఎందుకు అసలు ఆ పరిస్థితులకు దారితీసింది? మీరు అన్నారు చాలామందిలో బాధ అనిపించింది. నేను ఎంత బాధపడ్డానో వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళుగా నేను గుర్తిస్తాను. నా బాధను అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది అయ్యో అని చెప్పింటారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అభిప్రాయాలు తెలుసుకుంటుంటారు, మీరు తెలుసుకుంటారు, మేము కూడా తెలుసుకుంటుంటాం. చాలా బాధ కలిగింది. పశువుల కొట్టంలో పుట్టి, పశువుల కొట్టంలో పెరిగి, విద్యా విత్తం లేకపోతే సమాజం గుర్తించదు అని అత్యంత పేదరిక కుటుంబంలో నుంచి కసితో అక్కసుతో ఈ రెండు ఉంటే సమాజం గుర్తిస్తుందని అమెరికా వరకు వెళ్ళి నాసాలో పనిచేసి మళ్ళీ మంచి జీవితాన్ని వదులుకొని ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా ఊళ్ళోనే నాకు తెలుసు. వాళ్ళకి ఏదైనా అవకాశాలు కల్పిస్తే నా స్థాయికి వచ్చేవాళ్ళు, నాకంటే తెలివి కలవాళ్ళు, నాకంటే సాధన చేసేవాళ్ళు చాలామంది ఉంటారనే ఉద్దేశంతో తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి మారుమూల గ్రామాలలో సహాయం కోసం పౌల్ట్రీ డెవలప్మెంటు, డైరీ డెవలప్మెంటు, రాజకీయాలలో ఉంటే మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని రాజకీయాల్లో పివి నరసింహారావు గారు వచ్చారు. ఓకే, మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ. నేను ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు, చేశానని అనుకోవట్లేదు. చేసుంటే నేను ఎప్పటికప్పుడు సరిదిద్దుకున్నాను. మరి అటువంటి నేపథ్యంలో అవమానాలు, అవహేళనలు, చిన్న చూపు, జీవితంలో కావాల్సింది ఏంటి? మర్యాద అంతే. మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటి కాకపోవచ్చు, మన కుటుంబంలోనే అభిప్రాయాలు ఒక్కతిరిగా ఉంటాయి. భార్యాభర్తలకు ఒకటి ఉంటుంది, పిల్లలు తల్లిదండ్రులు ఒక్కటిగా ఉంటారని అనుకోలేదు, జరుగుతాయి. కానీ అది సరిదిద్దుకొని కుటుంబంలాగా పార్టీని నడిపించుకోవాల్సిన బాధ్యతలు విస్మరిస్తున్న నేపథ్యంలో, వేరే కారణాల వల్ల సమాచారం పైస్థాయి వరకు పోనటువంటి నేపథ్యంలో నా మీద అభాండాలు మోపి అన్యాయాలు చెప్పి చేసిన నేపథ్యంలో చివరికి మాట సారీ నేను ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన అని వ్యవసాయం తెలుసు. చీకటి బాగుండు. పార్టీ వీడటం ఒక ఎత్తు అయితే, ముందు తర్వాత కూడా మీకు జరిగిన అవమానాల గురించి ఎక్కువ బాధపడుతున్నారు మీరని వింటున్నాం సార్. మీరు వింటున్నది 100కి 100% వాస్తవం. ఆ బాధ పడే వాటిని 12 సంవత్సరాల నుంచి దిగమింగి కొనసాగారు. అయినా మార్పు కనబట్టలేదు. ఇక్కడ ఇలా అవమానాలకు కారణం అనేది నేను ఊహించాను, వాస్తవం కూడా. ఓకే, ఇది నా సామాజిక కోణం. ఈ సామాజిక కోణంలో లేకుండా వేరే సామాజిక వర్గంలో ఉండుంటే ఇలాంటి అవమానాలు జరిగేది కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల్లో ఈ వెనుకబడిన వర్గాలకు నమ్మకం, విశ్వాసం కలిగించలేకపోతున్న నేపథ్యంలో 1983 నుంచి 2023 వరకు 40 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చెన్నారెడ్డి గారు 89, 2004, 2009లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో 50% నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలవలేకపోయిన నగ్న సత్యాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు ఎంతమంది అని నేను ప్రశ్నిస్తాను. అది గుర్తించినట్టయితే ప్రజాస్వామ్యం, ప్రజల మద్దతు, మెజారిటీ ప్రజల మద్దతు దాంతో మనగడ. అటువంటప్పుడు మెజారిటీ ప్రజల మద్దతు చురుగడంలో వైఫల్యం చెందుతున్నామని చెప్తే విన్నవాళ్ళు ఎవరు? ఆ వర్గానికి చెందిన వాళ్ళని ఈ రకంగా బాధించి, అవమానపరిచి, అవహేళన చేసి పార్టీలో ఎలా నమ్మకం కలిగిస్తారు? కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వారు గెలవలేకపోవడానికి కారణమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ
23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అవును, కాంగ్రెస్లో నేను పిసిసి అధ్యక్షుడిగా ఉండి కూడా గెలవలేకపోయాను. ఇది నా వ్యక్తిగత వైఫల్యమా, కాంగ్రెస్ పార్టీ యొక్క యూనో చరిత్రను చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క నడవడిని చూసి ప్రజలు తీర్పిస్తున్నారా? అంతే కదా, మరి ఇది గుర్తించలేదు. అందుకే బాధ, అందుకే అవమానాలు. మా కలిసేది లేదు, మాట్లాడలేదు. 45 సంవత్సరాలు తెలంగాణలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారా? సీనియర్ నాయకులు అనేవాళ్ళు జానారెడ్డి గారు ఎప్పటి నుంచి వచ్చారు? 89 అంతకుముందు టీడీపీలో ఉండే కదా. తర్వాత గీతారెడ్డి గారు 89 ఇంత సీనియర్లను కూడా అవమానపరిచే విధంగా వాళ్ళ పరిస్థితి ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. నాలాంటి వాడికే ఇంత బాధ అయితే వెనుకబడిన వర్గాలు బాధపడి కాంగ్రెస్ కు అండగా లేకుండా 40 సంవత్సరాలు ఉంటే సవరించుకోలేని దైన్య స్థితిలో ఉన్న పార్టీలో ఏం చేయాలి చెప్పండి. నేను 3 పర్యాయాలు వరుసగా గెలిచాను. తెలంగాణలో ఒక వెనుకబడిన వర్గం అభ్యర్థి ఎవరు గెలవలేకపోయారు, అయినా మేనేజ్ చేసుకున్నాం. 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఆఫీస్ ఓపెన్ చేసి మాకు ఇంకా పరిస్థితి ఏంటంటే, నా చుట్టూ అది కమ్యూనిస్ట్ డామినేటెడ్ ప్లేస్ జనగాం, తూర్పున పాలకుర్తి అనే కాన్స్టిట్యూన్సీ ఉంది. 83 తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలవలేదు. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు దుగ్గాల శ్రీనివాసరావు గెలిచారు. మళ్ళీ ఆయన కాంగ్రెస్గా పోటీ చేస్తే గెలదు. అదేవిధంగా పక్కన స్టేషన్ కనుపు, అక్కడ కూడా 2009లో గెలిచాడు డాక్టర్ రాజీవ్ గారు. అంతకుముందు ఒక్కసారి ఆయన గెలిచాడు ఆరోగ్యం. తర్వాత చేరియాల డీలిమిటేషన్ కింద ముందు ఇది చేశాం కదా కాన్స్టిట్యూషన్, 2009లో. అంతకుముందు ఒకే ఒక్కసారి రాజలింగం గారు గెలిచారు కాంగ్రెస్ నుంచి. 78 నుంచి సిద్దిపేటలో కాంగ్రెస్ గెలవలేదు. తర్వాత 83 నుంచి దుబ్బాక అడ్జసెంట్ కాన్స్టిట్యూన్సీ ఒకే ఒక్కసారి, అది కూడా తెలుగుదేశంలో మంత్రి పదవి చేసి ప్రజల మన్నను పొందిన చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్లో కలిస్తే కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు. రెండవది హుస్నాబాద్, 2009లో ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గెలిచారు. పక్కన ఆలేరు ఒకే ఒక్కసారి భిక్ష్మయ్య గారు గెలిచారు కాంగ్రెస్లో. నేను ఆ సెంటర్లో ఉండి కార్యాలయం చేసి పార్టీ విధానాలకు అనుగుణంగా సరే మొదటి నుంచి ఉన్నాం కాబట్టి దాన్ని కాపాడుకుంటూ వచ్చి 4 సార్లు గెలిచిన ఆయనకు జరిగే అవమానాలు చూస్తే నాకే ఇంత అవమానాలు జరిగితే మామూలు వెనుకబడిన వర్గాల వారిని ఏ రకంగా ఆలోచిస్తారు చెప్పండి. మీరు చెప్పండి. మొన్న సర్వేలు అని చెప్పారు 2018లో, నేను నా సర్వే బాగలేదట, అందుకే అదేదో ఆ పార్టీ ఏంది ఆ ప్రొఫెసర్ గారు కోదండ రామ్ కదా, అదే దాన్ని ఏమంటారు టీజేవై కదా, 6 సీట్లు కావాలని తీసుకున్నాడు. నా మీద పోటీ అట, ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఆయనకు బాగుందట నాకు బాగలేదట చెప్తే ఓకే, మీరు సర్వేల ప్రకారం ఉన్నారు. మీ సర్వేలు ఏమైనాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య సర్వే ఏమైంది? జానారెడ్డి గారి మీద సర్వే ఏమైంది? రేవంత్ రెడ్డి గారి సర్వే మీద ఏమైంది? సుదర్శన్ రెడ్డి గారి సర్వే మీద ఏమైంది? దామోదర్ రాజనరసింహ గారి సర్వే ఏమైంది? ఓకే, ఆయన పార్లమెంటుకు పోతే ఆయన సొంత నియోజకవర్గంలో తన సొంత అంటే ఫ్యామిలీ మెంబర్ భార్యనే నిలబెడితే ఏమైంది అంటే ఏదో బూచి చూసి మాలాంటి వాళ్లకు ఈ వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగట్లేదని చెప్పడానికి చెప్తారు. ఏదో ఆశతోటో ఏదో కావాలనో కాదు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే సర్వేలు అంటాడు. 38 మందికి కొత్త వాళ్లకు ఒకరు 3 రోజుల ముందు, ఒకరు 5 రోజుల ముందు, ఒకరు 10 రోజుల ముందు వచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చారు. సర్వేలు ఏమైనాయి? నా ప్రైస్లో సర్వేలు అని చెప్పి 1 కోటి రూపాయలు సర్వే వాళ్లకు ఇచ్చి దొంగ రిపోర్ట్లు రాసి చేసేటువంటి పరిస్థితుల్లో మీరే వింటున్నారు, మీడియాలో ఏమొస్తున్నారు. సర్వే వాళ్ళ ద్వారా తప్పుడు సమాచారం. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమొచ్చింది, ఒక్కొక్క నియోజకవర్గంలో ఏం చేశారు మీకు తెలుసు. అది ప్రచారం జరుగుతున్నది. టెస్టుకు నిలబడతాడా, ఎంక్వైరీకి నిలబడతాడా, వాస్తవాలు కావా, సరే రాజకీయాల్లో డబ్బులు కావాలా, కానీ ఈ రకంగా పార్టీని చేయడం, వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయడం మీకే చెల్లింది. ఇప్పుడు చూడండి, మొన్న బీసీ డిక్లరేషన్ మొన్న కదా, ఏదో కామారెడ్డిలో ఏదో నామినేషన్ ఆయన వేశాడు, ఎవరు అదే ఆ పిసిసి ప్రెసిడెంట్. ఏమన్నా ఇంగిత జ్ఞానం రాజకీయ అవగాహన ఉంటే అలా చేస్తారా? ఎప్పుడు మొదలు సూర్యాపేటలో బీసీ డిక్లరేషన్ సభ, అక్కడ ఎవరు వద్దన్నారో ప్రజలు గుర్తించలేదా? ఏ వర్గం వాళ్ళు వద్దన్నారో తెలీదా? తర్వాత మిర్యాలు కూడా అన్నారు కదా, తర్వాత నల్గొండ అన్నారు కదా, తర్వాత ఏదో షాద్నగర్ ఏదో అని పోయి అక్కడ మీటింగ్ చూసి పక్క రాష్ట్ర బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కలిసి లీడర్లంతా రమ్మని ఆహ్వానించి అది క్యాన్సిల్ చేసి అన్ని వర్గాల డిక్లరేషన్స్ అయిన తర్వాత చివరగా అంటే తుతు మంత్రం
అది కూడా ఎక్కడ? కామారెడ్డిలో. ఆ జిల్లాలో చుట్టూ ఉన్న 11 నియోజకవర్గంలో ఒక్క బీసీ క్యాండిడేట్కి వెళ్ళింది. ఓకే. తర్వాత అక్కడ 4 బీసీలకు ఇవ్వాల్సిన నేపథ్యంలో, చరిత్ర ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వకపోతే ఒక బీసీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్లో ఉన్న సంగతి ఈ తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియదనుకుంటున్నారా? బీసీలకు ఇవ్వకుండా అనగదొక్కి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించిన మీ సర్వేల ప్రభావము, మీ అధికార అహంకారము ఎక్కడ ప్రజలు చూడాలనుకుంటున్నారా? మసిపూసి మాయగా చేస్తే అయిపోతుంది అనుకున్నారా? అక్కడ ఏ రోజయ్యా ఆయన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ వేస్తే, ఆయన నామినేషన్కు వత్తాసు పలకడానికి మరో బీసీ ముఖ్యమంత్రిని పిలిస్తే అక్కడ బీసీ డిక్లరేషన్ గుర్తుకొచ్చింది. ఇక ఏం చెప్పమంటారమ్మా? అంతే కదా. అదే రోజు మీరు చూడండి, అక్కడ కోదాడలో ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరో డిప్యూటీ సీఎం కర్ణాటక శివకుమార్ గారు, ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడ ప్రచారం చేశాడు? వాళ్ళిద్దరి దగ్గర. ఆయన పిసిసి ప్రెసిడెంట్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మెంబరు. ఆయనకు ప్రచారానికి ఆయన కావాలా? 119 మందిలో ఉన్న ఏ బలహీన వర్గాల వారి దగ్గరికి వెళ్తే కొంత ఉంటుందా? అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో చెప్పడానికి చెప్తున్నా, నేను వ్యక్తుల మీద కాదు. ఇది అందరినీ ఆకట్టుకోలేక, అందరికీ విశ్వాసం కలిగించలేక, అందరి మన్ననలు పొందడానికి నిరాకరించి అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అహంకారంతో ఇలా చేస్తూ ఉంటే పై వాళ్లకు తెలియనియకుండా చేసే ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది. ఈ మానవాడు అన్ని అబద్ధాలే హైకమాండ్కి చెప్పేది. ఏంటో తెలుసా? ఒక మొన్న 3 డిసిసి ప్రెసిడెంట్లను లెటర్ రాశాడు. ఏది అపాయింట్ అయింది నా దగ్గర, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి 4 పార్టీలు తిరిగి నాతో డిపాజిట్ పడగొట్టుకున్నాయని, మళ్ళీ కావాలని వస్తే ఆయనకు డిసిసి. ఆయనను జిల్లా కాంగ్రెస్ బహిష్కరించింది అండర్ ది రూల్స్. పార్టీని విడగొట్టడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు, గ్రూపులు కడుతున్నాడు, ఇది మంచిది కాదు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసిలో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా బహిష్కరించిన ఆయనను నువ్వు జిల్లా ప్రెసిడెంట్ చేసావు, ఇక్కడ భువనగిరిలో మరొకతన్ని ఒక 1.5 ఇయర్ కింద వచ్చిందని చేసావు, అక్కడ సిరుపుర ఏదో అక్కడ ఏదో ఉంది అక్కడ 10 రోజుల కింద వచ్చినాయని చేశారు. చేయను, చివరిగా చేశారు. దాని లెటర్లో ఏం రాశాడైనా, దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ఈ ముగ్గురిని నియమించవలసిందిగా కోరుతున్నాను అని ఏఐసిసి ప్రెసిడెంట్కు, కాపీ ఇన్ఛార్జ్లకు, మిగతా వాళ్ళకు ఈ లెటర్ తీసి చూపెడితే ముఖం ఎక్కడ పెట్టుకోవాలా? ఒక రాష్ట్ర పార్టీ పెద్ద ఇలా అబద్ధాలు చెప్పచ్చా? ఇంకేం చెప్పారు? నేను కలవలేదు అని, నేను ఒక్క నిమిషం అడిగినా సమయం ఇవ్వలేదు అని కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందు 4 గోడల మధ్య రూమ్లో గాంధీభవన్లో మాట్లాడితే నేను సమాధానం ఇచ్చాను, నాకైతే నువ్వు కలలేదు. దానికి నోరు పూసుకున్నాడు, కారణాలు ఇంకా ఉన్నాయి, అవసరం లేదు చెప్తే. అటువంటి ఆయన ఏఐసిసి పెద్దలకు ఈయన నేను పిలిస్తే రమ్మని పిలిస్తే మాట్లాడదామంటే ఓ రోజు లండన్లో ఉన్నాడు, ఓ రోజు అమెరికాలో ఉన్నాడు అని తప్పుడు సమాచారం ఇచ్చిన దౌర్భాగ్యపు పార్టీ పెద్ద మనిషి, పెద్ద మనిషి కాదు చిన్నోడే. ఇంకా ఏం అవద్దాలు చెప్పాడు తెలుసా? ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత మధ్యప్రదేశ్లో మొదటి సమావేశం, 2వ సమావేశం నా దగ్గర పెడతానని ఈయన ప్రయత్నం చేస్తున్నట్ట, నేను సహకరించలేదట, నేను వద్దానని చెప్పే దౌర్భాగ్యపు మాటలు చెప్పి కాలం గడిపాడు ఇన్ని రోజులు. ఎందుకు ఇది? పొన్నాల లక్ష్మీ వ్యక్తి మీద అయితే పర్వాలేదు, ఎవరైనా ఒక వర్గానికి చెందిన కాంగ్రెస్లో సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి, ఆ వర్గం బాధపడదా? మన ఏదో సర్వే చేశారు, అవి కూడా ఉన్నాయి నా దగ్గర అన్ని. అందులో 71% ఏమన్నారో తెలుసు నాకు. ఏం ముఖం పెట్టుకుని మాట్లాడతావయ్యా? ఓకే, నేను అన్నాను, నేను రాజీనామా చేశాను, నువ్వు అదే నా పద్ధతి మాట్లాడదు. కేంద్ర నాయకత్వం మీద, ఇన్ఛార్జ్ల మీద డబ్బులు తిన్నారని ఆరోపణ చేసి, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు అని నీ మీద చేసిన ఎవరైతే ఉన్నారో, ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఏమన్నావు నువ్వు? ఇంటికి పోయి మాట్లాడతావు, ముదారమ చేతులు ఇస్తావు, ఇద్దరు కలిసి చేతులు ఎత్తి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామంటావు, లోపలికి పోయి తిట్టుకుంటారు, అంతే కదా? భారత్ జోడో యాత్రలు ఎప్పుడైనా వచ్చారా ఆయన? ఆయన తమ్ముడే కదా బీజేపీ పోయింది, మళ్ళీ ఆయన తమ్ముడే కదా బీజేపీ నుంచి వచ్చింది. ఈ చరిత్ర మీకేం కనపడలా?
మీకు కనబడకపోయినా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వరకు చూస్తున్నాడే నగ్న సత్యాన్ని విస్మరించి రాజకీయాలు చేసే దౌర్భాగ్యపు నాయకుడు.